తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం 4.5 లక్షల ఇండ్లు ఇస్తున్నామన్న రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ అగ్రనేతల వరుస పర్యటనలు రేపు అమిత్ షా 16 నుంచి మోడీ టూర్ చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న చర్చలు బీజేపీ జనసేనకు కేటాయించే సీట్లపై కసరత్తు అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ పెండింగ్ పోస్టులు భర్తీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లోకేష్ తిరుమల ఆలయం సమీపంలో హెలికాప్టర్ల చక్కర్లు ఆగమ శాస్త్రానికి విరుద్ధమంటూ భక్తుల ఆగ్రహం పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావ్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కేసులో రహస్య విచారణ గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం పశు సంవర్ధక శాఖలో మరికొందరు అధికారుల పాత్రపై ఆరా గురుగామ్లో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని దేశవ్యాప్తంగా 112 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బీఐ పిటిషన్ తిరస్కరణ రేపటిలోగా వివరాలు సమర్పించాలని సుప్రీం ఆదేశం ఈసీ ఉన్నతాధికారుల నియామకంపై సుప్రీంలో పిల్ కేంద్రం జోక్యాన్ని నిర్వర్తించాలని కాంగ్రెస్ పిటిషన్ హర్యానాలో ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో కారు ఆరుగురు మృతి నలుగురికి గాయాలు అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం ముగ్గురు మృతి నలుగురికి గాయాలు